నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ సాక్షి తెలంగాణ. న్యాయస్థానాల్లో మాతృభాషను ప్రోత్సహించాలని ప్రధాని మోడీ కోరారు. చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ ఆధ్వర్యంలో జరిగిన న్యాయమూర్తులు ముఖ్యమంత్రుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. మే నెలలో ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. టీఆర్ఎస్లో అంతర్గత విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయంటూ కథనాన్నిచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్ సభకు అనుమతి నిరాకరించారు. వీసీపై విద్యార్థి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పప్పులు ఉడకమని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. బిగ్ బాస్ రియాలిటీ షోను బ్యాన్ చేయాలని సిపిఐ నేత నారాయణ డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీకి తగినంత ఫాలోయింగ్ లేదని కేఏ పాల్ అంటున్నారు. సాక్షి ఆంధ్రప్రదేశ్. ఏపీలో 10వ తరగతి పరీక్షలు ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని అధికారులు స్పష్టం చేశారు. ఏపీ సచివాలయాల్లో పాస్పోర్ట్, పాన్ కార్డ్ సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఏపీలో మరో 12 వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. పంజాబ్లోనూ ఇంటి వద్దకే రేషన్ ఇవ్వబోతున్నారు. ఘర్ ఘర్ రేషన్ యోజన పేరుతో ఏపీ తరహాలో బియ్యం అందించనున్నారు. ఈనాడు తెలంగాణ. పనికిరాని చట్టాలను రద్దు చేసి కోర్టుల్లో స్థానిక భాషకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని మోడీ కోరారు. రేపటి నుంచి గ్రూప్ 1 పోలీస్ పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈనాడు ఆంధ్రప్రదేశ్. తుమ్మలపల్లి యురేనియం కర్మాగార అణువ్యర్థాల ప్రభావంపై నివేదిక ఇవ్వాలని అణుశక్తి విభాగానికి ఎన్జీటి ఆదేశాలు ఇచ్చింది. కుమ్ములాట అంటూ పలు నియోజకవర్గాల్లో అధికార పార్టీ నేతల మధ్య విభేదాలు ఉన్నాయంటూ పశ్చిమగోదావరి జిల్లా కొత్తపల్లి గ్రామంలో వైసీపీ గ్రామ అధ్యక్షుడి హత్య నేపథ్యంలో అక్కడ ఎమ్మెల్యేకి స్థానికులకి మధ్య ఏర్పడిన వివాదం, ఎమ్మెల్యే ఉద్రిక్తత ఏర్పడిన తీరుపై కథనాలను ఇచ్చారు. వార్త జూన్ 1 నుంచి 12 వరకు రాష్ట్రమంతటా నమస్తే తెలంగాణ సారీ కరెంటు సంక్షోభం కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల మీద నెట్టేస్తోందంటూ ఒక ఆసక్తికరమైన వార్తనిచ్చారు. జీడిపికి సంబంధించి కేంద్రం వైఖరిపై, కేంద్రం తీర్థినులపై కూడా మరో విశ్లేషణ ఇచ్చారు. వార్త జూన్ 1 నుంచి 12 వరకు రాష్ట్రమంతా బడిబాట కార్యక్రమం జరుగుతుంది. కోర్టు ఆదేశాలు అమలు చేయరాంటూ తెలంగాణ సిఎస్పై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్య. దేశంలో వేలాదిగా ఉన్న ఓబీసీ కులాలను 4 కేటగిరీలుగా విభజించాలని జస్టిస్ జి రోహిణి కమిషన్ సిఫారసు చేసింది. కేటీఆర్ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన ఏపీ మంత్రులు సంతృప్తి చెందలేదంటూ కథనాన్ని ఇచ్చారు. నవతెలంగాణ. కరోనా సంక్షోభం నష్టాల నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి 10 నుంచి 15 ఏళ్లు పట్టవచ్చని ఆర్బీఐ అంచనా వేసింది. మన తెలంగాణ. ఏప్రిల్ నెల ఉష్ణోగ్రతలు 122 ఏళ్ల రికార్డును అధిగమించాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమంలో తరగతులు నిర్వహించాలని తెలంగాణ మంత్రివర్గ ఉప సంఘం స్పష్టం చేసింది. ఆంధ్రప్రభ. 30,000 విద్యా సంస్థలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. వెలుగు. కేటీఆర్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అందుకే ఏపీపై వ్యాఖ్యలు చేయటం కానీ ఇతరత్ర చేస్తున్నారని, దీనికి ప్రతిపక్షాలు ట్రాప్లో పడుతున్నాయంటూ కథనాన్నిచ్చారు. మోడీ మీటింగ్లో కేసీఆర్ డుమ్మా అంటూ నిన్న జరిగిన న్యాయ సదస్సుకి వెళ్ళకపోవడంపై స్టోరీ ఇచ్చారు. ప్రజాపక్షం. పోలీసు ఉద్యోగాల వయోపరిమితి పెంచాలని హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద నిరుద్యోగులు ధర్నా చేశారు. డెక్కన్ క్రానికల్. న్యాయస్థానాల్లో స్థానిక భాషల్లోనే కేసులు విచారణ జరగాలని, అప్పుడే సామాజిక న్యాయం జరుగుతుందని ప్రధాని మోడీ అన్నారు. నూతన ఆర్మీ చీఫ్ జనరల్గా మనోజ్ పాండే బాధ్యతలు చేపట్టారు. హిందూ. నార్త్ వెస్ట్ మధ్య భారతంలో ఈ ఏప్రిల్లో గత 122 ఏళ్ల కన్నా అత్యధిక పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మాజీ రాష్ట్రపతులకు ఢిల్లీలోని 12 జన్పద్ నివాస స్థలం కానుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా. పాటియాలాలో హింసాత్మక ఘర్షణల నేపథ్యంలో పంజాబ్ సర్కార్ 3 పోలీసు ఉన్నతాధికారులపై బదిలీ వేటు వేసింది. లౌడ్ స్పీకర్ బ్యాన్ డిమాండ్ను బీహార్ సీఎం నితీష్ కుమార్ నాన్సెన్స్ అంటూ కొట్టిపారేశారు. హన్స్ ఇండియా. ప్రజాప్రయోజన వ్యాజ్యాల దుర్వినియోగంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ఆందోళన వ్యక్తం చేశారు. 65 గంటల్లో ప్రధాని మోడీ 3 దేశాల్లో 25 కార్యక్రమాల్లో పాల్గొంటారు. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంపీలకు ఇష్టమైన యూనియన్ మినిస్టర్గా కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నిలుస్తున్నారంటూ స్టోరీ ఇచ్చారు. ఇండియన్ ఎక్స్ప్రెస్. యాదాద్రిలో కార్ పార్కింగ్కు గంటకు 500 రూపాయలు వసూలు చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు పరాజయాల పర్వం కొనసాగుతుండటంతో మళ్లీ మహేంద్ర సింగ్ ధోనీకి కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించారు. తెలంగాణ టుడే. కోవిడ్ ప్రభావం ఔషధాల తయారీ రంగంపై అధికంగా పడింది. ఇవి ప్రధానంగా పత్రికలు వచ్చిన వార్తా విశేషాలు. అతిథుల పరిచయం. శ్రీ జీవన్ రెడ్డి గారు
టీఆర్ఎస్ శాసనసభ్యులు ఆర్మూరు నుంచి రెండోసారి ఎన్నికైనటువంటి ప్రముఖులు శ్రీమతి పాల్వాయ్ రజని గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, శ్రీ మల్లు రవి గారు పిసిసి ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే, మాజీ విప్. ఇక తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటనకు సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీలో ఏర్పాటు చేయ తలపెట్టిన కార్యక్రమానికి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అనుమతి నిరాకరించడంపై దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేస్తోంది. రాహుల్ గాంధీని అడ్డుకోవడం ద్వారా ఉస్మానియా యూనివర్సిటీలో గతంలో జరిగిన సభల సంగతి ఏమిటని జగ్గారెడ్డి తదితరులు ప్రశ్నించగా ఎన్ఎస్సీఏ విభాగం ఆందోళన చేసింది. మరోవైపు హైదరాబాద్ తెలంగాణ బాగా అభివృద్ధి చెందాయని చేశామన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ తీవ్రస్థాయిలో విరుసుపడతా ఉంది, రోడ్లపై గుంతలు వీటన్నింటినీ వచ్చి చూడండి డీకే అరుణ్ సవాల్ చేశారు. సో ఈ పరిణామాలపై ముందుగా జీవన్ రెడ్డి గారు ఏమంటారు చూద్దాం. జీవన్ రెడ్డి గారు చెప్పండి, ఉస్మానియా యూనివర్సిటీ ఒకప్పుడు తెలంగాణ ఉద్యమానికి ఒక వేదిక వంటిది, నిజంగా ఒక ఖమ్మంలో కేసీఆర్ గారు దీక్షావహారం జరుగుతున్నప్పుడు ఉస్మానియాలో జరిగిన ఆందోళనతో ఆయన తన అభిప్రాయాన్ని మార్చుకుని కంటిన్యూ చేశారన్న భావన కూడా ఉంది. సో ఈ ఇప్పుడు అదే యూనివర్సిటీలో ఎలాంటి సభలకు సమావేశాలకు అనుమతి ఇవ్వకపోవడం మంచిదేనా? అయితే రాజకీయాలకు వేదిక కారాదని బాలకృష్ణ వంటి విద్యార్థి నాయకులు ఇప్పుడు సలహా ఇస్తున్నారు. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏమిటి ఈ నిర్ణయం ఎంతవరకు సమంజసం? వాస్తవంగా ఇప్పుడు అవసరాలు ఇక్కడ రాజకీయాలు, వాస్తవం కూడా విశ్వవిద్యాలయం రాజకీయ వేదిక ఉండదని అంటున్నాం కదా సార్. ఉద్యమ సమయంలో వేరు, అది తెలంగాణ రాష్ట్రం కోసం అవతరం, ఆ రోజు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాలు జరిగినాయి. ఈ రోజు దేశంలో అనేక యూనివర్సిటీ ఉన్నాయి. రాహుల్ గాంధీ గారు ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికైనట్లేస్తారు, ఢిల్లీలో కూడా ఉంది కదా. సెంట్రల్ యూనివర్సిటీ ఉన్నాయి కదా సార్, అక్కడ ఎన్నికైనట్లేస్తారు. ఇతర రాష్ట్రాలు గుజరాత్ లో ఎన్నికలు ఉన్నాయి కదా సార్, అక్కడ ఎన్నికెళ్ళట్లేదు ఆయన. సెంట్రల్ యూనివర్సిటీ అంటే అప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఆయన వచ్చాడు, అప్పుడు ఎలవ చేశారు కూడా, ఆ గొడవ జరిగింది కదా. ఇప్పుడు మాట్లాడుతున్నా సార్, హైదరాబాద్ లో ఢిల్లీలో సెంట్రల్ యూనివర్సిటీ ఇతర యూనివర్సిటీ కదా సార్, అక్కడ ఆయన ఎన్నికెళ్ళలేకపోతా ఉన్నారు నంబర్ వన్. నంబర్ టూ మేమంటారు, వారు వరంగల్ కి వస్తాను రమ్మని చెప్పాను, వరంగల్ లో సభ పెట్టుకోమని, మాకేమో అభ్యంతరం లేవే. ఇప్పుడు విద్యార్థులకు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎగ్జామ్స్ ఉన్న తరుణంలో యూనివర్సిటీలో శాంతి భద్రతల దృష్టి కావచ్చు, ఇతర విషయాల దృష్టి కావచ్చు, పోలీసులు పర్మిషన్ ఇవ్వాలి. వాళ్ళు పర్మిషన్ పెట్టుకున్నారు, రిజెక్ట్ చేసారా లేదా ఇంకా తెలియదు మాకు, అది ఇంటర్నల్, ఇంకా రాలేదు బయటకి. వీసీ రిజెక్ట్ చేశారని వచ్చింది కదా. అంటే రాహుల్ గాంధీ అంటే భయపడుతున్నారా? ఎందుకు భయపడతారు, ఎవరు భయపడతారు, ఎక్కడుంది, ఏ ఊరు ఉంది పార్టీ? మొన్న ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే మొత్తం ఐదు రాష్ట్రాల్లో ఓడిపోయింది. పంజాబ్ లో అధికారంలో ఉంటే కూడా అక్కడ ఓడిపోయి ఉన్నది, అంతరించిపోయింది కాంగ్రెస్ పార్టీ. అంతరించిపోయిందా? హలో, కొంచెం ఫ్రీజ్ అయినట్టుంది చూడండి. హలో, వచ్చిందా? రైట్, రజనీ గారు మీరు మాట్లాడండి, అది ఫ్రీజ్ అయింది, మళ్ళీ మా ఆవిడ ఆయనకు అవకాశం ఇచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడతారు. రజనీ గారు చెప్పండి ఏమిటి తెలంగాణ సమానం చెప్తారు, ఎందుకు తిరస్కరించారు? మాట్లాడండి మాట్లాడండి. హలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు లెక్కల్లో తీసుకుంటే చిన్న సైజు ప్రాంతీయ పార్టీ. ప్రాంతీయ పార్టీకి ఎవరు భయపడతారు సార్? ఎక్కడ భయపడతారు? ఐదు రాష్ట్రాల్లో తిరస్కరించారు. ఈ రాష్ట్రంలో 2014లో తిరస్కరించారు, 2018లో తిరస్కరించారు. జాతీయ పార్టీలు కూడా ఈ ప్రాంతంలో చిన్న సైజు ప్రాంతీయ పార్టీలే. ఒకరికి 3 సీట్లు, ఇంకొకరికి 6 సీట్లు ఉన్నాయి. బీజేపీకి 3 ఉంది, 119 నియోజకవర్గాల్లో 9 సీట్లు ఉన్నాయి మొత్తం కలిసి. జీవన్ రెడ్డి గారు అలాగే 19 వస్తే మీరు 3, 6 ఉన్నాయని చెబుతారు, మీరు వాళ్ళందరినీ కలిపేసుకుని గెలవనట్టు చెబితే ఎట్లా? వాళ్ళకి 19 వచ్చినాయి కదా. లేదు, 3 సీట్లు వాళ్ళే, 6 సీట్లు వీళ్ళే, 9 కదా మొత్తము. అవును, వాళ్ళకి 6 మిగిల్చారు, 6 మిగిల్చేసామని చెప్పండి, అంతే మిగతాయన్ని మేము లాగేసామని చెప్పండి టీఆర్ఎస్ కి కాంగ్రెస్ లోంచి. మేమంటే సింగిల్ పార్టీ పార్టీ అంటే మాకంటే చిన్న సైజు పార్టీ కదా, మాది ప్రాంతీయ పార్టీ అయితే ఈ రాష్ట్రం వాళ్ళ చిన్న సైజు ప్రాంతీయ పార్టీ కదా. మేమంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా మాట్లాడుకోవచ్చు, మాట్లాడుకోమంటాం. ఆ విద్యా సంస్థల వేదిక ఇప్పుడు పరీక్షలు జరుగుతున్న సమయం ఆ విషయం రిజెక్ట్ చేసింటే వారు సమానం చెప్తారు, వారు కూలంకుశంగా విపులంగా వివరణాత్మకంగా ఇస్తారు, రిటర్న్ లో స్టేట్మెంట్ ఇస్తారు. వీసీ గారు కావాలంటే మీకు ఎందుకు ఇచ్చారని పోలీస్ పర్మిషన్ గురించి పోలీసు వాళ్ళు ఇస్తారు. మేము రాజకీయ పార్టీగా మేము చెప్తా ఉన్నాం, మీకు దమ్ముంటే ప్రజల్లోకి రండి, మీకు దమ్ముంటే వరి కొనుగోలు కేంద్రాలకు రండి, మీకు దమ్ముంటే ఈ ప్రాంతంలోని రైతుల దగ్గరికి రండి,
ఏమన్నా సార్ ఏమన్నా సార్ సార్ వాళ్ళు చెప్పండి, మీరే చెప్పండి, టీఆర్ గారు చేస్తారు గారు ఎందుకో సార్ చెప్పు. 24 గంటల కరెంట్ ఎందుకు ఇచ్చారని వస్తారా? 2016 రూపాయల పింఛన్ ఎందుకు ఇచ్చారని వస్తారా? కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు కట్టారని వస్తారా? కాంగ్రెస్ పాలిత బీజేపీ పాలిత రాష్ట్రానికి ఇట్లాంటి పథకాలు ఉన్నాయా? 41,000 కోట్లు పెట్టి ఉచిత కరెంట్ ఎందుకు ఇచ్చారని వస్తారా? ఏమని అడుగుతారు ప్రజల్ని? అంటే కాదు, భారతీయ జనతా పార్టీ నాయకులు అసలు ఎక్కడ అభివృద్ధి ఉంది? రండి మా పాదయాత్రలో, మేము గోతులు జనాన్ని చూడలేకపోతున్నాం, గోతుల్లో పడిపోతున్నాం. ఎక్కడ సంక్రమ యాత్ర? ఎవరి కోసం అడగమని చెప్పండి, ఏం తీసుకొచ్చారో చెప్పమని చెప్పండి. కరెంటు కరెంటు కోతలు లేకుండా దేశవ్యాప్తంగా కరెంటు కోతలు ఉంటాయి. ఈ రాష్ట్రంలో కరెంటు కోతలు లేకుండా ఏ విధంగా రాష్ట్రం నడుస్తుందో అడగమని చెప్పండి. ప్రజలు చెప్తారు ఉచితంగా విద్యుత్, క్వాలిటీ విద్యుత్ ఏ విధంగా ఈ రాష్ట్రం అందిస్తుందో చెప్పమని చెప్పండి. 18 బీజేపీ పాలిత రాష్ట్రాల్లో, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వలేకపోతున్నారో చెప్పమని చెప్పండి. 50,000 కోట్ల రైతు బంధు మేము ఇచ్చాం, వారు ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారో చెప్పమని చెప్పండి. రైతు బీమా మేము ఇస్తా ఉన్నాం, వారు ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారో చెప్పమని చెప్పండి. మిషన్ కాకతీయ ద్వారా 10,000 కోట్లు పెట్టి 25,000 చెక్కులు మేము బాగు చేశాం. ఏ రాష్ట్రంలో వారు చేశారా? 18 బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చెప్పమని చెప్పండి. వారు సంగ్రామ యాత్రలో, వారు సంగ్రామ యాత్రలో ఎక్కడ ఏమి ప్రజల కోసం చేశారు? పేద జనుల కోసం చేశారు. ఎక్కడ మేము ఇస్తున్న దళిత బంధు 10 లక్షల రూపాయలు, 17 లక్షల మందికి గాను 17,000 కోట్ల రూపాయలు ఈ దమాగా మేము బడ్జెట్ లో పెట్టాం. దాని గురించి చెప్పమని చెప్పండి. 40 కోట్ల జనాభా ఈ దేశంలో దళితుల కోసం వాళ్ళు పెట్టింది కేవలం 12,000 కోట్లే. మేము 40 లక్షల జనాభా ఈ రాష్ట్రంలో దళితుల కోసం పెట్టింది 17,000 కోట్ల రూపాయలు. కేసీఆర్ గారు ఏమని మీ సంగ్రామ యాత్ర దేనికోసం? ప్రజల సంక్షేమం కోసం పనిచేయండి. తీసుకురావాల్సిన కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని, కేంద్రీయ స్కూల్ తీసుకురండి. ఒక్క నిమిషం ఆగండి దయచేసి. వాళ్ళిద్దరు మాట్లాడిన తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరికి సమాధానం ఇద్దరు కానీ దయచేసి అడ్డం పడమాకండి ఎవరికి ఒకళ్ళకొకళ్ళు. రైట్, మరి పాల్వారి రజనీ గారు చెప్పండి, అసలు మీ ప్రజా సంగ్రామ యాత్ర ఎందుకు అంటున్నారు? రాహుల్ సభకు అనుమతి నిరాకరించడం మీద మీ వ్యాఖ్య కూడా చేసిన తర్వాత మల్లిరవి గారు మాట్లాడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, రాహుల్ గాంధీ తెలంగాణకి రావడము, ఒక పార్టీ అధినేతగా వారు రావడము వారి ఇష్టము. బట్ ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, 7.5 సంవత్సరాల కాలంలో ఎంతో మంది విద్యార్థులు రిక్రూట్మెంట్ లేక అన్ఎంప్లాయ్మెంట్ తో చనిపోయినటువంటి సందర్భాలు, అదే యూనివర్సిటీలో ఆ ఒక సివిల్స్ చదువుకోవాలని ఆలోచించినటువంటి నాయక్ మహబూద్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు, సూసైడ్ అటెంప్ట్ చేసుకుని వీడియో తీసి మనకు పంపించినటువంటి సందర్భం. ఆ సందర్భంలో మనం అందరం మాట్లాడుకున్నటువంటి సందర్భం. మరి ఇంతమంది విద్యార్థులు, వందలాది మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకున్నారు. 14 సంవత్సరాల కాలము వాళ్ళు ఉద్యమంలో పనిచేశారు, వాళ్ళ జీవితాలను త్యాగాలు చేశారు. 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకున్నారు. వాళ్ళ వల్లనే ఈరోజు తెలంగాణ వచ్చింది. ఏ పార్టీ సపోర్ట్ చేసింది విద్యార్థుల కోసం కానీ, అటువంటి క్లిష్ట పరిస్థితులలో విద్యార్థులు ఉన్నటువంటి సమయంలో, ఇంత వందలాది మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకుంటున్నటువంటి సమయంలో, ఎంప్లాయ్మెంటే లేదు, తెలంగాణ వచ్చిన తర్వాత మా బతుకులు మారతాయనుకున్న విద్యార్థులకి ఒక అండగా ఉండాలనే ఆలోచన కూడా చేయనటువంటి వ్యక్తి ఈరోజు ఆల్ ఆఫ్ షడన్ గా యూనివర్సిటీకి వస్తాము అని అంటే కొంత రాజకీయం చేయడానికే వస్తున్నట్టు ప్రజలందరూ, విద్యార్థులందరూ భావిస్తున్నారు. మీరు ఎంతసేపటికి కాంగ్రెస్ పార్టీ, టిఆర్ఎస్ పార్టీ రాజకీయాల కోసమే ఆలోచిస్తారు తప్ప నిజంగా విద్యార్థుల కోసం ఒక్కరోజైనా మరి వచ్చి ఇదే నాయకుడు ఈ నాయకుడే వచ్చి ఒక్కరోజైనా ఉద్యమంలో పాల్గొనాల్సినటువంటి అవసరము, లేదా విద్యార్థులకు అండగా ఉండాల్సినటువంటి అవసరం ఈ రాహుల్ గాంధీకి లేదా? ఒక్కరోజైనా మాట్లాడాల్సినటువంటి అవసరం ఈ రాహుల్ గాంధీకి ఉండదా? ఎందుకు రాలేదు ఇన్ని రోజులు? ఈ రోజు ఎన్నికల ముందు ఎన్నికలు వస్తున్నాయి అనుకున్నప్పుడు విద్యార్థులు గుర్తొస్తున్నారా? అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం వల్ల, కాంగ్రెస్ పార్టీ సకాలంలో స్పందించకపోవడం వల్ల, అది కాదు కదా సభకు కాదు కాదు, యూనివర్సిటీలో యూనివర్సిటీలోకి అనుమతి నిరాకరించడానికి మీరు సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా అది చెప్పండి. సమర్థించడం అనేది వ్యతిరేకించడం అనేది కాదు. రాహుల్ గాంధీ ఏం చేయాలనుకుని వస్తున్నారు? రాజకీయం కోసమే రాష్ట్రానికి వచ్చి రాజకీయం కోసమే మరొకసారి విద్యార్థులని, ఆ విద్యార్థులతోని వాళ్ళు ఆడుకోవాలని ఆలోచిస్తే మాత్రం అది రాంగ్ సార్. ఎంటైర్లీ ఇంతకాలం ఎందుకు రాలేదు అనేది మా క్వశ్చన్. ఇంతకాలం మీరు యూనివర్సిటీలో విద్యార్థి తెలంగాణ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసామంటే మీ డి కరుణ్ గారు ఏమి చేసావు డామ్ డూమ్ అని ఈవిడ అంటాం ఎంతో బీజేపీ వ్యతిరేకించడం ఆయన కేటీఆర్ గారు తెలుసు సార్. మాకు ముఖ్యంగా మల్లురవెన్న, మా జిల్లా,
మాత్రము పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి జిల్లా, మాది నల్గొండ, వారిది మహబూబ్నగర్ జిల్లా. ఆర్డిఎస్ అనేది ఎటువంటి అవసరానికి అక్కడ ఉన్నటువంటి రైతులకు అవసరం. మేము స్టార్ట్ చేసినటువంటి ప్రజా సంగ్రామ యాత్ర పాలమూరులోనే ఆలంపూర్ నుండి స్టార్ట్ చేస్తాం. అక్కడ నుండి మొత్తం గద్వాల అటువైపుగా వెళ్ళినటువంటి పాదయాత్ర ఈరోజు నారాయణపేట మీదుగా వెళ్తుంది. అసలు కావాల్సినటువంటి పాలమూరు రంగారెడ్డి ఆ రోజు కూడా సార్ నల్లగొండ జిల్లాలో పెద్ద ఎత్తున ఫ్లోరైడ్ బాధితులు ఉంటారని చెప్పేసి ఆ తెలంగాణ ఉద్యమంలో నల్లగొండ జిల్లా ప్రధానం సార్. మరి ఈ రోజు వరకు మీరు చూడండి పూర్తిగా ఫ్లోరైడ్ నివారిత గ్రామాలు చెప్పమంటే వీళ్ళు చెప్పలేరు సార్. ఎందుకంటే మిషన్ భగీరథ ద్వారా మేము మొత్తం పెద్ద ఎత్తున ఇస్తున్నాం. లేదంటే పాలమూరు రంగారెడ్డి పూర్తిగా పూర్తి అయి ఉంటే మా జిల్లాలలో పెద్ద ఎత్తున మేము ఈ రోజు వ్యవసాయ యోగ్యమైనటువంటి జిల్లాలుగా మారేది. ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో వ్యవసాయ యోగ్యమైనటువంటి ప్రాంతాలుగా మా జిల్లాలు లేవు, ఇంకా వెనుకబడ్డటువంటి జిల్లాలుగానే ఉన్నాయి. మా మేము తిరుగుతున్నటువంటి క్రమంలో చాలా గ్రామాలలో తాగునీటి లేదు. ఒక పని చేద్దాం, ఈ రెండో పార్ట్ గా తీసుకుందాం కేటీఆర్ వ్యాఖ్యలు, మీ అందరి రెస్పాన్స్ మీద మళ్ళీ రెండో వ్యాఖ్య తీసుకుందాం. హైదరాబాద్ ఒక్క నిమిషం రాహుల్ గాంధీ సభ మీద మాట్లాడిన తర్వాత మల్లిరవి గారు కూడా మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత వాళ్ళు చాలా జీవన్ రెడ్డి గారు చాలా పెద్ద ఎత్తున మేము అభివృద్ధి చేస్తున్నామని ఒక వరుస పెట్టి దళితులకు ఇంత పెద్ద ఎత్తున మేము చేస్తున్నాం సార్. 7.5 సంవత్సరాలు ఒక్కొక్క సంవత్సరానికి 10,000 కోట్లు వేసుకున్నా, 80,000 కోట్ల రూపాయలు దళితులకు ఇవ్వాలి. ఎక్కడ ఇచ్చారో మీరు చెప్పండి. ఈ రోజు ఏదో మొసలి కన్నీరు కాసి ఈ రోజు కూడా చెప్పమనండి సార్, 17,000 కోట్ల రూపాయలు మేము ఇస్తున్నాం ఈ సంవత్సరం పెట్టామని అన్నారు. మీరు గతంలో పెట్టలేదా? ప్రతి సంవత్సరం 10,000 కోట్ల రూపాయలు మీరు పెట్టారు దళితులకి. ఎక్కడ ఇచ్చారు దళితులకి? దానికి సమాధానం లేదు. ఈ రోజు కొత్త స్కీములు పట్టి కొత్త కొత్తగా ఏదో దళితులకు మేము చేస్తున్నామని చెప్తే ప్రజలు దళితులు ఈ రోజు నమ్మే పరిస్థితిలో లేకనే మీరు హుజూరాబాద్ లో ఓడిపోయారు. హుజూరాబాద్ ఏ కదా మీ పైలట్ ప్రాజెక్టు దళిత బంధుకు సంబంధించి, అక్కడ దళితుల మిమ్మల్ని తిరస్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులకు అంత మోసం చేసి మీరు చెప్తే ఊరుకుంటారా? వాళ్ళకి అర్థం కాదా? అంత తెలివితేటలు లేని వాళ్ళు. ఒక్క నిమిషం ఆగండి, మళ్ళీ మాట్లాడదు కానీ ఒక్క నిమిషం మళ్ళీ మాట్లాడదు. హనుమాన్ సింగ్ ఖమ్మం నుంచి నమస్కారం అండి, మాట్లాడండి. రాహుల్ గాంధీ గారి సభకు అనుమతి నిరాకరించడం సరైనదేనా కాదా? అందరికీ మీరు శుభాకాంక్షలు అండి. నమస్కారం. ఏమంటారండి గారు? రాహుల్ గాంధీ గారి సభకు ఉస్మానియాలో అనుమతి నిరాకరించడం కరెక్టేనా కాదా? అవసరం అండి. ఇప్పుడు ఏం అవసరం? ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న ఉస్మానియా ఇన్స్టిట్యూట్ వెళ్ళి ఈయన ఒక్క ప్రశ్నించాడు పార్లమెంట్ లో, తెలంగాణ గురించి మాట్లాడు, తెలంగాణకి ఏం కావాలో అడగడు, తెలంగాణకి ఇప్పుడు విభజించిన పార్టీ కాబట్టి సార్, విభజించాలంటే అవసరం మన ప్రజల కోరిక మేరకు బీజేపీ కాంగ్రెస్ కలిపి విభజించారు, మంచి పని చేశారు. కానీ సమస్యలు చాలా ఉన్నాయి, ఆ సమస్య మీద పార్లమెంట్ లో ఒక్క రోజు కూడా అడగరు. అలాంటి అతను వచ్చేసి లేట్ లాసిఫ్ లాగా అడిగితే మాట్లాడుతా, అడిగితే ఉస్మానియాలోకి రాణిస్తారా? మరి అప్పుడు పార్లమెంట్ లో అడిగితే వెళ్ళాలండి. ఇంతకుముందు మీరు ఏకపక్షంగా మాట్లాడుతున్నారు. పార్లమెంట్ లో మాట్లాడితే మీరు ఎలా చేస్తారా ఉస్మానియాలోకి? మరి నేను డైరెక్ట్ ప్రెసిడెంట్ అడిగితే మీరు రాజకీయ నాయకుల లెక్క మాట్లాడితే ఎట్లా? మీరు డైరెక్ట్ ప్రెసిడెంట్ చేశాను, మీరు రాజకీయ నాయకులాగా మాట్లాడుతున్నారు. ఎస్, అవును, అనుమతించకూడదు. ఇప్పుడు జగన్ రెడ్డి గారు చెప్పారు రాజకీయ వేదికలు మంచిది కాదండి అని చెప్పారు. మీరు కూడా అట్లా చెప్పండి, చెప్పగలిగితే. రైట్, ఓకే. రవి గారు చెప్పండి, ఏమిటి ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఉస్మానియాలోకి రానేమో పొమ్మన్నారు, మీ పరిస్థితి ఏంటి? ఆయన వచ్చి ఏం చేస్తాడని బీజేపీ వాళ్ళు కూడా అడుగుతున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ అనేది ఒక టీఆర్ఎస్ ప్రభుత్వం, లేకపోతే ఇంత ముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వాలు, లేకపోతే టీడీపీ ప్రభుత్వాల్లో కాదు. ఉస్మానియా అనేది ప్రజాస్వామ్య వ్యవస్థ పునాదుల మీద నిలబడినటువంటి ఒక వ్యవస్థ. మొత్తం ప్రపంచంలోనే విద్యా సంస్థలు అత్యున్నత స్థానంలో ఉన్న విద్యా సంస్థ మనకి ఉస్మానియా యూనివర్సిటీ. అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని అవగాహన చేసుకుని అక్కడ వారితో ఇంటరాక్ట్ అయ్యి ఏం జరుగుతుందో తెలుసుకోవాలనేది ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా వచ్చి మాట్లాడాలనుకుంటున్నారు. అది కాకపోతే కనీసం అక్కడి నుంచి ఒక పివి నరసింహరావు గారు, అక్కడి నుంచి ఒక పెద్ద పెద్ద దేశాన్ని పరిపాలించినటువంటి నాయకులు, అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ లో, పొలిటికల్ సిస్టమ్ లో అక్కడి నుంచి వచ్చిన అటువంటి యూనివర్సిటీని విజిట్ చేయటం అనేది ఆ యూనివర్సిటీ యొక్క భవిష్యత్తుని, దాని యొక్క మంచి తనాన్ని ప్రపంచం మొత్తానికి తెలియజేయడానికి ఉపయోగపడే ఒక కార్యక్రమం.
రాజకీయ పార్టీగా అక్కడికి వచ్చి రాజకీయ స్పీచ్ చెప్పకుండా అక్కడికి ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుంటామనే విధంగానే రాహుల్ గాంధీ గారు అక్కడికి వస్తున్నారు. మేడం చెప్పినట్టుగా నిన్న మొన్న ఎందుకు మాట్లాడలేదు ఎందుకు వస్తున్నారు అంటున్నారు. అసలు విషయం ఏంటంటే ఇవాళ అసలు ఉస్మానియా యూనివర్సిటీలో మమ్మల్ని రానియపోతే మిమ్మల్ని రానియరు, మీరు ప్రతిపక్ష పార్టీ, ఇవాళ మీ పరిస్థితి అంటే రోజు తిరుక్కుంటా ఈ ప్రభుత్వం మీద మీరు ఏ రకంగా మాట్లాడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ ఇంటి నిండా బంగారం పెడితే ప్రజలు తిని బతకరు, ఇంటి నిండా తిండి తిన్నర ఉండాలి, ప్రజలకు కావాల్సింది వాళ్ళు బతకటానికి కావలసిన ఆహారం, అంతేగాని ఒంటి నిండా నగలేసాం బట్ట కట్టాం మేము అది చేసాం ఇది చేసాం అని జగన్ రెడ్డి గారు చెప్తే అసలు చేయాల్సిన 3 ఎకరాల భూమి ఇవ్వలేదు, 12% రిజర్వేషన్ ఇవ్వలేదు, కేజీ టు పీజీ డెవలప్ చేయలేదు, లేకపోతే 2 గదులు ఇండ్లు ఇవ్వలేదు అని అంటే ఇవి నిత్యావసరాలు మనిషి బ్రతకడానికి కావాల్సినవి. మీరేమో మీరేమి ఇచ్చారనేది రికార్డ్ చేస్తున్నారు. మేము ఇచ్చాము మేము అవన్నీ చేసాము, ఇవన్నీ తినటానికి ఉండటానికి పనికిరావు, తినటానికి కావాల్సినవి ఉండటానికి కావాల్సినవి మీరు రైతులకి రైతు బంధు ఇచ్చారు అంటున్నారు. మీరు మాఫీ చేస్తున్న 1 లక్ష రూపాయలు ఇవ్వకపోతే దాని మీద వడ్డీ పెరిగిపోయి వీళ్ళకి వచ్చిన డబ్బులు ఏమనుకుంటే బ్యాంకులు ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. ఈ పరిస్థితులను చక్కదిద్దాలని ప్రతిపక్ష పార్టీ వాళ్ళు చెప్తున్నారు. మీరు చెప్పిన బంగారు తెలంగాణ అంటే బంగారంతో తిని బతకరు ఎవడైనా ఎంత రావడైనా వాళ్ళకి కావలసిన ఇష్యూలోకి మళ్ళీ వెళ్దాం. ఇప్పుడు రాహుల్ గాంధీ వచ్చి రాజకీయాలు చేయటం ఎందుకు యూనివర్సిటీలో ఇప్పుడు అవసరమా అని అడుగుతున్నారు జీవన్ రెడ్డి గారు. మా జీవన్ రెడ్డి గారు మేము రాజకీయాలు చేస్తారు, ఏ పార్టీ వాళ్ళు రాజకీయాలు చేయొద్దని చెప్తున్నారు. ప్రతి మాట ఇవాళ ప్రధానమంత్రి మీద తిట్టేటప్పుడు సీఎం గారు రాజకీయాలే కదా, మేము వేరే భారతదేశం మొత్తంలో కేబినెట్ మీటింగ్ పెట్టి వచ్చి 1 గంట సేపు కేబినెట్ నిర్ణయాల గురించి మాట్లాడారా, రాజకీయాల గురించి మాట్లాడారా? ఇవాళ ప్రజల ఇబ్బందుల గురించి విద్యార్థులు నిరుద్యోగులు తర్వాత ఉద్యోగస్తులు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారు, రాజీ తప్పుతున్నారు. ఎవరు ఎవరు పట్టించుకోవాలా? అది వదిలిపెట్టి మీరు నిరంతరం 24/7 రాజకీయాలు చేస్తారు. ప్రతిపక్ష పార్టీ వాళ్ళు రాజకీయాలు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ఇచ్చిన హక్కు, ఈ రాజ్యాంగం ఇచ్చిన హక్కును అణిచివేస్తే పరిపాలించే హక్కుని ముఖ్యమంత్రి గారు కానీ ప్రధానమంత్రి గారు కానీ కోల్పోతారు. ఇవాళ బీజేపీ వాళ్ళ ప్రెసిడెంట్ గారు పాదయాత్ర జరుగుతూ ఏం మాట్లాడుతున్నారు, రాజకీయాలే కదా, ఆయన రాజకీయాలు మాట్లాడితే లేకపోతే కేసీఆర్ గారు రాజకీయాలు మాట్లాడితే జీవన్ రెడ్డి రాజకీయాలు మాట్లాడితే దానికి అభ్యంతరం లేదు, కానీ రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన అంటే వరంగల్ లో మాట్లాడుకోమనండి, ఉస్మానియాలో ఎందుకు మాట్లాడటం అనేది ప్రశ్న. మా ఉస్మానియాలోనే విద్యార్థి సంఘాలు తెలంగాణ ఉద్యమం పుట్టిందే ఉస్మానియాలో, మీరు అది గుర్తించండి. ఒకసారి కేసీఆర్ గారు ఆయన ఉద్యమాన్ని ఆయన నిర్హార్దీక్షను విరమిస్తే విజృంభించి ఉద్యమం చేసింది ఉస్మానియా యూనివర్సిటీ. ఉస్మానియా యూనివర్సిటీ చదువుకోవటానికే కాదు ఈ వ్యవస్థను మార్చడానికి, ఈ ప్రజలకి న్యాయం చేయడానికి విద్యార్థి ఉద్యమాలు వచ్చినాయి. మొదటి ఉద్యమం తెలంగాణ ఉద్యమం మల్లికార్జున గారు నాయకత్వంలో ఉస్మానియా యూనివర్సిటీలోనే మొదలైంది. ఉస్మానియా యూనివర్సిటీ ఏం చేస్తుంది అనేది ప్రజలందరికీ తెలుసు. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న హాస్టల్లు కానీ వాళ్ళకి రావాల్సిన తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్క పని అంతా ఏడుస్తున్నాడు. సోషల్ వెల్ఫేర్ లో ఎంత దారుణంగా ఉందో మేము చదువుకునేటప్పుడు ఇప్పుడు కూడా ఎన్నోనే వాటిని చూసి వాటిని ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉందని చెప్పడానికి వెళ్తున్నాం. మేమేమో అక్కడ ఆస్తులు తగలబెట్టడానికి దాని మీద వ్యతిరేకంగా పోయి గొడవ చేయడానికి పోవటం లేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో గాంధీ మార్గంలో చేసేదాన్ని ఆఫ్ చేస్తే నక్సల్ బరీ ఉద్యమాలు ఏ రకంగా వచ్చినాయో మీరు గమనించండి. రైట్, నల్గొండ నుంచి రామిరెడ్డి గారు. రామిరెడ్డి గారు నమస్కారం చెప్పండి. ఉస్మానియాకి రాహుల్ గాంధీ గారిని అనుమతించాలా వద్దా? నమస్కారం సార్, అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి సార్. డిబేట్ కు వచ్చే ముందు నేను ఒక చిన్న చిన్న విషయం చెప్తాను సార్. చెప్పండి, ఏదైనా పద్ధతిగా చెప్తున్నారు. బాగా హైదరాబాద్ చెప్తున్నారా ఏదో చెప్తారు,
ఉస్మానియాకు వచ్చినప్పుడు కూడా చదువుకున్న మేధావులను తయారు చేసే దగ్గరికి అక్కడ వస్తున్న మేధావులకు అక్కడ చదువుకున్న వాళ్ళకు విద్యార్థులకు మా పార్టీకి ఇట్లా ఉంది నాయన అని చెప్తా మీరు మా మేము ఎట్లా కొంగాలుగా కొట్లాడుకుంటున్నామో మీరు కూడా అట్లా స్టూడెంట్స్ చదవకుండా కొట్లాడుకోండి అని చెప్పదలుచుకుంటా నేను ఆ డిబేట్ అని చెప్పి ముందు చెప్పమనండి అట్లా కాదు మరి కాదు 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 కాంగ్రెస్ టైం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అందరినీ అనుమతించారు కదా ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఎందుకు అనుమతించరని అడుగుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు అది వేరు విషయం అది వేరు విషయం అది ఏం చేయాలంటే ఏ సమస్యలు లేవు ఇవాళ ఏంటంటే కలగూడ కంపైంది బీజేపీ ఒక బద్మాష్గా చేస్తుంది నో 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 అట్లాంటి మాటలు మాట్లాడమని తప్పు తప్పు మామూలుగా మామూలుగా క్రిటిసైజ్ చేయండి కానీ అభ్యంతరకర పదాలు వాడద్దు సారీ సార్ గారు ఆ రోజు తెలంగాణ ఉద్యమ సమయంలో సకల జనులు ఉద్యమించారు విద్యార్థులు కూడా ఉద్యమించారు జనులు ఉద్యమించారు సకల జనులతో పాటు విద్యార్థులు ఉద్యమించారు అది ఉద్యమ సమయం హలో రాహుల్ గాంధీ గారు ఎక్కడ వస్తే మాకు అక్కడ మంచిది రాహుల్ గాంధీ గారు వచ్చే రాష్ట్రాలన్నీ ఓడిపోయినాయి ఆయన స్వయంగా పుట్టిన ఎంపీలు కూడా మూడు సీట్లు రవి గారు రాగండి తర్వాత మళ్ళీ సమాధానం రవి గారు రాగండి ఆగాలే రవి గారు మళ్ళీ రవి గారు ఆగాలే వచ్చిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళే రవి గారు మళ్ళీ ఆగండి తర్వాత మాట్లాడుతున్నారు ఓకే ఒక్క నిమిషం ఆగండి మరి రవి గారు మీరు ఆగండి జగన్ రెడ్డి గారు సమాధానం రవి గారు ఆగాలి రవి గారు ఆగాలి రాహుల్ గాంధీ ఐరన్ లెగ్ అంటే ఒక్క నిమిషం ఆగండి మీరు ఆయన కంప్లీట్ చేసిన తర్వాత సమాధానం ఒక్క నిమిషం ఆగండి రవి గారు మీరు ఆగాలి లేకపోతే ఎవరిది వినపడదు ఎవరి మాట వినపడదు ఒక్క నిమిషం ఆగండి జీవన్ రెడ్డి గారు చెప్పండి ఐరన్ లెగ్ రాహుల్ గాంధీ గారు రావడం శుభ సూచకం ఆయన ఏ రాష్ట్రానికి ప్రచారానికి వెళ్ళినా ఆ రాష్ట్రంలో గుండు సున్నా ఆయన పుట్టిన స్థలం యూపీలో కూడా ఆయన మూడు సీట్లు గెలవలేడు ఇప్పటికే 20 రాష్ట్రాల్లో అధికారం కోల్పోయి ఉన్నాడు 130 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ అంతమైపోయింది ఆయన ఒక పెద్ద హైరన్ లెగ్ మా రాహుల్ గాంధీ గారు మరి ఏ రాజధానికి వస్తే ఆ రాష్ట్రానికి అధికారం ఇచ్చిపోతారు కాబట్టి ఈ రాజధానికి వస్తారు కాబట్టి మళ్ళీ అధికారం మాదే వాళ్ళు ఎంత ప్రయత్నాలు చేసినా సింగిల్ డిజిట్ నుంచి డబుల్ డిజిట్ కి వచ్చేది లేదు సచ్చేది లేదు అలాగే ఊర్లో అభ్యర్థులు కూడా దిక్కు లేరు వాళ్ళ పార్టీకి రేవంత్ రెడ్డి మోకాల యాత్ర చేసినా వారి వెనుక మల్లు మా మల్లు రవేణ పోయినా గానీ పాపం ఏం చేయగలుగుతారు జాకిలు పెట్టినా లెవెన్ పరిస్థితి జాతీయ పార్టీది ఇప్పుడు మా సోదరమణి ఇందాక మాట్లాడింది ఆమెను అడుగుతా ఉన్నా ఏ రాష్ట్రంలో దళితులకు ఏం చేసిండ్రమ్మా చెప్పండి ఉత్తరప్రదేశ్ లో యోగి గారు రాష్ట్రంలో దళితుల కోసం ఏం చేసింది మీ పార్టీ విద్యార్థుల కోసం ఏం చేసింది 16 కోట్ల నిరుద్యోగాలు ఉన్నాయి సంవత్సరానికి 2 కోట్ల ప్రకారం ఇస్తామని 8 ఏళ్లలో అలా ఇస్తే 16 కోట్ల ఉద్యోగ అవకాశాలు కల్పించవలసిన అవసరం ఉంటే కదా కేంద్ర ప్రభుత్వం ఒక సెల్లాంటి పార్టీగా మారిపోయింది బీజేపీ సెల్లాంటి పార్టీగా మారిపోయింది మేమే అన్ని చేశాం మాట్లాడలేదమ్మా అమ్మడానికి సిద్ధంగా పెట్టారు ప్రతి ఒక్క ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్మడానికి పెట్టారు వైజాగ్ స్టీల్ తో పాటు ఎల్ఐసి లాభాల్లో ఉన్నటువంటి ఎల్ఐసి కూడా అమ్మకంకి పెట్టినారు ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ప్రభుత్వం ఏం చేసిరండి ఓకే ఓకే దేశవ్యాప్త సమస్యలన్నీ ఘనంగా మాట్లాడుతున్నారు పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు జీవన్ రెడ్డి గారు నాగరాజు గారు వరంగల్ నుంచి నాగరాజు గారు నమస్కారం మీరేమంటారు చెప్పండి సార్ నమస్కారం కుమేన్ గారు నమస్కారం సార్ అక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ నమస్కారం సార్ సార్ ఇంతకుముందు కూడా క్యాంపస్ లలో వివిధ రాజకీయ పార్టీలు ఎన్నో మీటింగ్లు పెట్టుకున్నాయి మా తెలంగాణ ఉద్యమప్పుడు కూడా వివిధ రాజకీయ పార్టీలు పెట్టుకున్నారు అక్కడ కొందరు ఒక్కొక్కసారి గొడవలు కూడా జరిగాయి అప్పుడు ఎవరైతే తెలంగాణకు అనుకూలంగా లేకుండా మాట్లాడడం అప్పుడు అక్కడ కొన్ని జరిగాయి అవన్నీ కాకపోతే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు వచ్చి మీటింగ్ పెట్టుకోవడం తప్పేం లేదండి కాకపోతే ఏంటంటే వాళ్ళు ఏ సమస్య మీద మాట్లాడదాం అనుకుంటున్నారు అనేది ఒక చిన్న డిక్లరేషన్ ఇస్తే బాగుండు ఇప్పుడు మనకు ఆంధ్రాకు గానీ తెలంగాణ కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే నిధుల వచ్చే మన చట్టంలో ఉన్న దాని గురించి ఇంతవరకు ఎవరికే మాట్లాడటం లేదు ప్రత్యేక ఆంధ్ర లేదు ఇక్కడ కావాల్సిన ఐటీఆర్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడలేదు అక్కడ
ఇంతకుముందు ఖమ్మంలో ఒక ఖమ్మంలో అడిగాడు, తప్పేందండి అడిగితే పార్లమెంట్ లో అడిగి ఇక్కడ కూడా అవి అడగాలండి. మేము కూడా అడుగుతానా, మీ సపోర్ట్ చేస్తున్నాం అడగాలండి. ఎప్పుడు వచ్చిన ప్రజల సమస్య గురించే మాట్లాడాలండి. ఇప్పుడు వరంగల్ లో మీటింగ్ ఉంది, తప్పకుండా ప్రజలకు చెప్తుండ్రు కదా, స్టూడెంట్స్ కి ఏం చెప్తుండ్రు, స్టూడెంట్స్ రాజకీయంగా చైతన్యం చేయదలుచుకున్నారా? సో అలో చేసి ఉండాల్సిందనేది మీ అభిప్రాయం ఓవరాల్ గా? అలో చేయాలి, అలో చేయాలి. ఆలోచిస్తే ముందు స్టూడెంట్స్ కి చెప్దామని అనుకోవాలని కూడా చెప్పాలండి. ఎవరు అది పార్టీల గవర్నమెంట్ చెప్పక్కర్లేదు కదా, గవర్నమెంట్ కాదండి, ఒక వీళ్ళే చెప్పచ్చు. మేము మేము ఇట్లా పెడదాం అనుకుంటాను, ఐటీఆర్ గురించి కండిషనల్ గా బాగుంది. రైట్, రాజేంద్ర గారు సికింద్రాబాద్ నుంచి. రాజేంద్ర గారు నమస్కారం, మాట్లాడండి. హలో రాజేంద్ర గారు. రైట్, రజని గారు ఇప్పుడు సమాధానం చెప్పండి మన జీవన్ రెడ్డి గారికి. అన్నా సార్, వీళ్ళు ఒకటి అలవాటు చేసుకున్నారు సార్, ఇప్పుడు జగన్ జీవన్ అన్న కూడా అదే, అంటే ఎదురుదాడి చేయడము, వీళ్ళు ఏం చేసారో చెప్పకపోవడము, వేరే వాళ్ళ మీద పడి ఏడవడము, పక్క రాష్ట్రాల ఈ మధ్య అయితే కొత్త స్ట్రాటజీ. మా సోదరి మని బీజేపీ రాష్ట్రాల్లో దళితులకు ఎన్ని వేల కోట్లు ఇచ్చారు? జీవన్ రెడ్డి గారు ఆగండి, జీవన్ రెడ్డి గారు ఆగండి. ఓకే, నేను అదే చెప్పబోతున్నా. వీళ్ళు ఎంతసేపటికి పక్క రాష్ట్రాలలో, యూపీలో, కర్ణాటకలో, ఆంధ్రప్రదేశ్ లో ఏమి అభివృద్ధి జరగలేదు, మా దగ్గర జరిగింది, ఏం జరిగిందో చెప్పమంటే చెప్పారు. మళ్ళీ మళ్ళీ ఎంతసేపటికి ఆడ ఇది లేదు, ఈడ ఇది లేదు. యూపీలో నేను చెప్తా సార్, 36 లక్షల మందికి ఇండ్లు కట్టించాం, 40 లక్షల ఇండ్లు కట్టించారు. అందులో ఎస్సీలు లేరా సార్? అలా బీసీలు లేరా సార్? మీరు ఎందుకు కట్టలేదు ఇండ్లు పక్క రాష్ట్రాల్లో? ఇప్పుడు మీరు ఎంతసేపటికి రాయచూరు వాళ్ళు మమ్మల్ని రమ్మంటున్నారు, కర్ణాటక రండి వెళ్దాం, రండి కర్ణాటకకు వెళ్దాం, బెంగళూరుకి వెళ్దాం. ఎంత అభివృద్ధి జరిగింది, ఎంత ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి అక్కడికి, ఎంత ఎఫ్డిఐలు వచ్చాయి, మీ దగ్గర ఎంత వచ్చినాయి మీరు చెప్పమంటే మళ్ళీ దానికి సమాధానం ఉండదు. వీళ్ళ అభివృద్ధి మళ్ళీ చెప్తారు, మేమే దేశాన్ని నడిపిస్తామంటారు. మరి దేశాన్ని నడిపించే వాళ్ళు దళితుల బతుకులు ఎందుకు మారట్లేవు? దళితులకు ఎందుకు మీ మంత్రివర్గంలో స్థానం లేదు? దళితుల బతుకులు మార్చడానికి మీకు చేత కాదు ఉన్న సార్? ఎందుకు సార్ ఇంకా చెప్పుకుంటూ కడుపు చెంచుకుంటూ కాలమే? ఇప్పుడు 3 ఎకరాల భూమి అన్నారు సార్, ఇయ్యకపోయా. గత ప్రభుత్వాలు కాంగ్రెస్ గాని తెలుగుదేశం గాని అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు గాని 2 ఎకరాలు ఇచ్చినాయి సార్. ఇచ్చిన భూములు ఆ సైడ్ భూములు అని చెప్పేసి ఈ రోజు లాక్కుంటున్నారు సార్, ఎంత దారుణం సార్. ఇంకా ఇప్పుడు ఈ రోజు రియల్ ఎస్టేట్, ప్రభుత్వ రియల్ ఎస్టేట్ సార్, వీళ్ళు ప్రతి గ్రామంలో రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. ప్రభుత్వ భూములు ఇవన్నీ అని చెప్పేసి దళితులకు ఇచ్చిన భూములని, బీసీలకు ఇచ్చిన భూములని లాక్కొని ఇప్పుడు అవి అసైడ్ భూములు అని చెప్పేసి వీళ్ళు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. వీళ్ళు చెప్పడానికి ఏముంది సార్? ఇంకా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో ప్రజలందరూ ఇబ్బందులు. ఇక ఈ రోజు మే 1st వచ్చింది సార్, అందరి కరెంటు బిల్లులు వస్తాయి. ఎంతెంత వాతలు పెట్టారో ప్రజలకు ఈ రోజు తెలిసిపోతుంది. ఈ రోజు 2 బిల్లులు వస్తాయి, వాటి గురించి మాట్లాడకుండా డైవర్షన్ పాలిటిక్స్. సింపుల్ గా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులని మార్చి ఇంకో రాష్ట్రంలో ఏం లేదు, వాళ్ళ దగ్గర అభివృద్ధి లేదు అని చెప్పి ఒక డైవర్షన్ ప్రజల దృష్టిని మళ్లించడానికి చేస్తున్న ఎత్తుగడలో కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, జీవన్ రెడ్డి గారు మీడియాలో కూర్చొని జీవన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఏం అభివృద్ధి చెందిందో చెప్పమంటే చెప్పరు. చాలా విషయాలు చెప్పారు కదా ఆయన, ప్రజాసంగ్రామ యాత్రలో మేము ఊరూరా తిరుగుతున్నప్పుడు ఒక్క రోడ్డు కనబడదే మాకు, గ్రామాలకు లింక్ రోడ్లు ఉండద్దా సార్? ఒక్కరింటికి నీళ్లు రావే, అసలు బొంబాయికి వలసలే ఆపేశాం మేము, మాలమూరు నుండి వలసలు లేవు అని చెప్తే నిన్న సంజయ్ గారు బొంబాయి బస్సులో కూర్చొని వీళ్ళందరూ ఎడిగిపోతున్నారు రమ్మంటే ఏం చేయాలి సార్? ఇక్కడ తాగడానికి నీళ్ళు లేవు, పంట చేసుకోవడానికి భూములు లేవు, మేము బొంబాయికి పోతున్నామని వాళ్ళు చెప్తున్నారు, అవి కనపడట్లేవా మీకు? వాటి గురించి ఎందుకు మాట్లాడరు మీరు? బొంబాయి వలసలు ఆపేస్తామా? మేము వచ్చిన తర్వాత వలసలు ఉండవు, మేము వచ్చిన తర్వాత ధర్నాలు ఉండవు, మీరే ధర్నాలు చేస్తారు, మీరే ఇది చేస్తారు. అసలు ఏమే అర్థమే కాదు ఈ తెలంగాణ ప్రజలకి, అర్థం కాదు అనుకుంటున్నారా మీరు చేసే? బొంబాయి వలసలు కనిపించట్లేవా మీకు? వాళ్ళు ఇబ్బందులు కనిపించలేవా? కార్మికులు పడుతున్న ఇబ్బందులు కనబడతలేవా? మేము అది ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పరు సార్. మేమేమ చేసాం? డైవర్షన్ పాలిటిక్స్ అంటారా ఇవన్నీ? ఒక్కటే ఒక్కటే చెప్పి నేను చేస్తాను. డైవర్షన్ పాలిటిక్స్ అంటారా వీటన్నింటిని? అంట కా సార్, నిన్న గడ్కరీ గారు, కిషన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు 2014 వరకు 2000 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ ఉంటే 2014 నుండి ఈ రోజు వరకు 4000 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ ఈ రోజు జరిగింది సార్, నిర్మాణం జరిగింది. నిన్న 7 కోట్లు 7000 కోట్లతోని 10 నేషనల్ హైవేస్ కి మనం ప్రారంభించుకున్నాం.
అది అభివృద్ధి కనిపించట్లేదా మీకు? ఆ అభివృద్ధి తెలంగాణ కోసం చేయట్లేదా? దీనివల్ల ఎన్ని రకాలుగా ఈ తెలంగాణ హైదరాబాద్ లింక్ రావడం వల్ల ఎన్ని రకాలుగా అభివృద్ధికి ఈరోజు నోచుకుంటుంది? ఒక అద్భుతమైనటువంటి తెలంగాణను తయారు చేయడంలో భారతీయ జనతా పార్టీ ముందున్నది, అది ఎందుకు మీరు మర్చిపోతారు? అది చెప్పనివ్వరు ప్రజలకి. ఎంతసేపటికి ఏ విజయాన్ని మీరు ఎక్కువ మాట్లాడతారు? చేసిన మేము చెప్పుకోవడానికి ఏమో మాకు మాకు అవకాశమే లేదు. మీరేం మాట్లాడుతున్నారు? డీజిల్ పెట్రోల్ మీద రేట్ తగ్గించుకోమంటే తగ్గించుకోవట్లేదు మీరు జీవన్ రెడ్డి గారు. ఇంత పెద్ద ఎత్తున మేము పెద్ద మాట్లాడంగా అంత అమోఘంగా ఉన్నామని చెప్తారు, ఎట్లా సార్ మీరు? ఓకే, ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు జగిత్యాల నుంచి. శ్రీనివాస్ గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్తే సార్. మీరేమంటారు? నమస్తే కేసర్ గారు. సార్ సార్ ఇక్కడ కేటీఆర్ గారు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు, అందుకే ఇతర రాష్ట్రాల మీద. ఒక్క నిమిషం. ఏమన్నాడు ఇక్కడ మేము గెలిస్తే మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా పవర్ ఫుల్ చేస్తామని అన్నాడు సార్. ఇక్కడ మన జీవన్ రెడ్డి గారికి చెప్పాలి ఏం వచ్చారా సార్? ఆయన ఎట్లా చెప్తాడు అది కూడా చూసుకుంటే మనకు కూడా పవర్ ఫుల్ అయిపోతుంది సార్. థ్యాంక్ యూ. అర్థం కాలేదు నాకు. రైట్, కోటయ్య గారు మిర్యాలగూడ నుంచి. కోటయ్య గారు నమస్కారం, మాట్లాడండి. సార్ రెండు విషయాలు చెప్పదలుచుకున్నా సార్. రాహుల్ గాంధీకి ఐరన్ లెప్ ఐరన్ లెప్ అంటున్నారు. ఏమైంది? ఐరన్ రాహుల్ అంటున్నారు. జీవన్ రెడ్డి గారు అన్నారు. జీవన్ రెడ్డి గారు అంటున్నారు ఐరన్ లెప్ యూనివర్సిటీ పర్మిషన్ ఇస్తే ఇబ్బంది ఏముంది సార్? ఇబ్బంది ఏముంది అంటారు. ఇంకో రెండో విషయం చెప్తాను సార్. మన రాష్ట్రం ఏర్పడినప్పుడు 100,000,000,000 లోపు అప్పు ఉన్నది సార్. అవును. ఈ రోజు దాదాపు 500,000,000,000 అప్పు అయింది సార్. ఇందాక జీవన్ రెడ్డి గారు చెప్పిన విషయాలు మొత్తం అప్పు చేసి కట్టాయి సార్. ఓకే, రాబోయే రోజుల్లో దాని వృద్ధి కూడా మనం చేస్తాం సార్. రైట్, ఓకే. అంటే కాదు, ఇవాళ ఇందాక రజనీ గారు ఒక మాట అన్నారు. రజనీ గారు ఆదాయాన్ని అప్పు చేసి కూడా డెవలప్ చేయొచ్చులే కానీ, అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి. కేటీఆర్ గారు తెలివిగా ఇతర రాష్ట్రాల మీద వ్యాఖ్యలు చేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఇవాళ ఒక పత్రికలో ప్రముఖంగా వచ్చింది. ఇప్పుడు రజనీ గారు కూడా అంటున్నారు, మీరేమంటారు? ఎవరైనా ఏమంటారు సార్? ఏ ప్రభుత్వం అయినా ఏ ఎమ్మెల్యే వాళ్ళు తప్పులు చెప్పుకుంటారు సార్. యువతలు మీరు తప్పులు చూపిస్తారు అంతేనా? బీజేపీ వాళ్ళు రాష్ట్రానికి విధానం చెప్తారు. రాష్ట్రానికి విధానం, తెలంగాణ ఒక విధానం, ఆంధ్రప్రదేశ్ విధానం, యూపీ ఒక విధానం. ఈ పాయింట్ బాగా చెప్పారు, కరెక్ట్ గా చెప్పారు. రైట్, రవి గారు ఇందాక జీవన్ రెడ్డి గారు చేసిన విమర్శలపై మీరేం సమాధానం చెప్తారు చెప్పండి. ఇప్పుడు జీవన్ రెడ్డి గారు అసలు మన ముందు ఆయన ఏమీ కనపట్టడం లేదు, వినపట్టడం లేనటువంటి వ్యక్తి ఏం మాట్లాడతాడో బావిలో కప్పలాగా మాట్లాడినట్టుగా నేను అంటున్నాను. కప్పన్నందుకు జీవన్ రెడ్డి గారు క్షమించాలి అని సందర్భాన్ని గురించి చెప్పడానికే చెప్పాను. ఇది ఏం జరుగుతుందో ఒకసారి కేసీఆర్ గారు 2004 కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేశాడు, 2009 చేశాడు, దాని తర్వాత జరిగిన ఎన్నికలకి మధ్యలో చేశాడు, 2008 జరిగిన ఎన్నికలు జరిగినాయి. ఆయన పోయిన దగ్గర ఎలా గెలిచారా? నా దగ్గరకి 2008 కేసీఆర్ గారు వచ్చి ప్రచారం చేశాడు. వాళ్ళ క్యాండిడేట్ టిఆర్ఎస్ క్యాండిడేట్ కి డిపాజిట్ పోయింది, నేను ఎమ్మెల్యేగా గెలిచాను 2008. కేసీఆర్ లెగ్ ఐరన్ లెగ్ గా మామూలు లెగ్ గా అట్లా చెబుతారు రవి గారు, అట్లా చెబుతారు బ్రహ్మాండంగా. ఆయన 8 ముఖ్యమంత్రి పదవి ఆయన ఒంటరి చేతితోటి ఒంటి చేతితోటి ముందుకెళ్తా ఉంటే ఆయన ఎట్లవుద్ది? అది మీరు చెప్పేది కరెక్ట్ కాదు. కేసీఆర్ గారు నీకు ఒకటి చెప్తారు, అర్థం కావాలా? 2004 దాకా బ్రహ్మాండంగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ పోయేది మర్చిపోయావా? ఏర బ్రహ్మాండంగా 8 మేము 10 అక్కడ గెలిచాడు, ఇక్కడ గెలిచాడు, అన్ని చోట్ల గెలిచాడు. బ్రహ్మాండంగా ఉండేటప్పుడు ఉంటది, లేనప్పుడు ఉండకపోవటం ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం. దాన్ని నువ్వు కూడా అట్లా చెప్తున్నారంటే ఆయన తిరిగినప్పుడు ఏమైంది? ఎందుకు 2009 ఎక్కడ పోయింది? ఇచ్చిన సీట్లు ఎక్కడ పోయినాయి? మేము ఇచ్చిన సీట్లు ఎక్కడ పోయినాయి? అన్ని ఓడిపోయారు కదా. అట్లా కాదు, ఒక విషయం గుర్తు చేయాలి. నాకు బాగా గుర్తు, నేను కూడా అప్పుడు ఆ టైంలో ఆ ఇంటికి వెళ్ళాను కూడా. కేసీఆర్ గారింటికి గులాం నబీ ఆజాద్ వెళ్ళి బతిమిలాడి మరీ టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నారు కదా. మరి ఆ సంగతి ఆయన ధైర్యం లెక్క అయితే ఎందుకు వెళ్తారు? 2009 ఆయన్ని రాలేదని చెప్పడం లేదు. ఒక్కటే
ఆయన పోయినప్పుడు ఓడిపోయారని చెప్పడానికి చెప్తున్నారు. అంతవరకే ఆయనకు రాహుల్ గాంధీ వచ్చి ఓడిపోతారు అంటున్నావు కదా, నీకు కూడా అర్థం చేసుకోకుండా 8 సంవత్సరాల నుంచి ఎరుగుతుందంటే మేము కూడా 10 సంవత్సరాలు ఎలిగాం కదా. 10 సంవత్సరాలు కాలం మారుతుంది అంటారు, కాలం మారుతుంది అంటారు, అంతే కదా. మీ ప్రజలు కాలం మారటం కాదు, ప్రజలు మార్పును కోరుకున్నప్పుడు ఎంత వాడినైనా ఓడిస్తారని చెప్పడానికి మేము సోనియా గాంధీ నాయకత్వంలో 2004లో గెలిచారు, 2009లో గెలిచారు కదా, అది వెలిగిపోవటం కదా. అప్పుడు రాహుల్ గాంధీ గెలిపిలేదా, గెలిచినప్పుడు గెలుస్తారు. మీరు వచ్చే కూడా ఓడిపోయారు. మీరు అతి అహంకారంతోనే రాహుల్ గాంధీ ఐరన్ లెగ్ ఆయన వస్తే ఓడిపోతారని ఆలోచిస్తూ ఉంటే ఇష్టం. నాకు తెలుసు ఆయన బంగారు లెగ్ వస్తే 100కి 100 పాళ్ళు గెలుస్తాడని నమ్మకం మా దగ్గర ఉంది. ఐరన్ లెగ్ లు మీలో ఉంటారు, ఇక ఇక నుంచి మీకు ఐరన్ లెగ్ జీవన్ రెడ్డి అయితే రైట్. జీవన్ రెడ్డి గారు చెప్పండి, ఆయన చాలా బాధపడుతున్నారు. రవి గారు చాలా బాధపడుతున్నారు. మీరేమో నూతిలో కప్పులా మాట్లాడుతున్నారంట, మీరేమో నూతిలో కప్పులా మాట్లాడుతున్నారు. రవి గారు మళ్ళీ మాట్లాడుతున్నాను, ఒక్క నిమిషం ఆగండి. మీరు మాట్లాడారు కదా, ఒక్క నిమిషం జీవన్ రెడ్డి గారు, ఒక్క నిమిషం ఆయన కంప్లీట్ చేస్తారంట. చేయండి చేయండి, మాట్లాడండి. మీరు కొత్త విషయం చెప్తే ఓకే, మాట్లాడండి మాట్లాడండి. వాజ్పేయి గారు, వాజ్పేయి గారు పాదం ఎటువంటిది, ఆయన ఎన్ని సంవత్సరాల తర్వాత పిఎం అయ్యాడు, అంత ముందంతా ఆయన ఐరన్ లెగ్గేనా, ఎల్కాప్ అనేది ఐరన్ లెగ్ వస్తుంటారు, ప్రజాస్వామ్యంలో పోతుంటారు. ఇది మనం అతి విశ్వాసంతో అహంభావంతో మాట్లాడే మాటలు తప్ప ఇంకోటి కాదు. ఉస్మానియా యూనివర్సిటీకి రావాలా, అదే రకంగా ప్రతిపక్ష నాయకుడిగా మీటింగ్ లో మాట్లాడాలా, ప్రభుత్వాన్ని చేసిన తప్పుల్ని ప్రజల ముందే అడ్డగట్టాలా, ఆ రకంగా ప్రజలు కోరుకుంటే మనం ఎవరు ఈ కేసీఆర్ లో 1000 కేసీఆర్ లో 2000 మంది జీవన్ రెడ్డి అడ్డం వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. బీజేపీ పాదయాత్ర అది వాళ్ళ పార్టీలో వాళ్ళ నిర్ణయం ప్రకారం చేస్తున్నారు, చేసుకోనండి, ప్రజాస్వామ్యం అది. ఓకే రైట్. జీవన్ రెడ్డి గారు ఇప్పుడు సమాధానం చెప్పండి, మీరు నూతిలో కప్పు అన్నారు, 1000 మంది 100 మంది కేసీఆర్ లో వచ్చినా ఈసారి ఆగదు అంటున్నారు కాంగ్రెస్ అధికారంలో రావడం. 100 మంది కాదు, ఒకే ఒక్కడు కదా సార్, 36 జాతీయ పార్టీని మెడల్ వంచి, కాంగ్రెస్ మెడల్ వంచి, బీజేపీ మెడల్ వంచి తెలంగాణ రాష్ట్రాన్ని ఒకే ఒక్కడు ఆగండి. రవి గారు మరి ఆయన ఆగాడు కదా, మీరు కూడా ఆగండి. రవి గారు 36 ఆగండి, ఓకే ఓకే రవి గారు, ఒక్క నిమిషం ఆగండి, మళ్ళీ సమాజం రవి గారు ఆగండి. సాధించింది మా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని రవి గారు ఆగాలి. కేసీఆర్ గారు సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళిన మాట వాస్తవం, కానీ మీ నాయకత్వం తెలి తక్కువగా ఆయన వదిలేసింది కదా. మెడలు వంచినట్టే కదా, మరి వాళ్ళ లెక్కలో మెడల్ జీవన్ రెడ్డి గారు చెప్పినట్లు కాదు. ఒక విషయం ఒప్పుకోవాలి, కాదు కాదు రవి గారు, ఈ చరిత్రలో నేను కూడా దగ్గరుండి చూసిన వాడిని కాబట్టి ఖచ్చితంగా ఒక్క నిమిషం కాదు. ఒక్క నిమిషం రవి గారు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒక్క నిమిషం రైట్ ఓకే, దయచేసి వినండి. మీరు మాట ఎదుటి మాట్లాడకపోతే ఎట్లా, మీరు ఇంత సీనియర్ అయ్యండి. ఒక్క నిమిషం
ఒక్క నిమిషం ఒక్క నిమిషం లేదు లేదు మీరు సీనియర్ అయ్యి మాట్లాడకూడదు రవి గారు ఒక్క నిమిషం ఆగండి రవి గారు ఒక్క నిమిషం ఆగండి ఒక్క నిమిషం ఒక్క నిమిషం నేను చూశాను దగ్గర నుండి ఇవన్నీ కూడా చూసిన వాళ్ళలో నేను కూడా ఒకటిగా చెబుతున్నాను ఖచ్చితంగా 2004లో కేసీఆర్ గారిని బతిమలాడుకుని మరి ఒక్క నిమిషం ఆగండి ఆగండి దయచేసి ఆగండి దయచేసి ఆగండి 2004లో కాంగ్రెస్ వారు బతిమలాడుకుని మరి ఆయన్ని పొత్తు పెట్టుకున్నారు అట్లాగే 2009లో తెలుగుదేశంతో జై తెలంగాణ అనిపించిన ఘనత కేసీఆర్ గారిది దేనికది ఒప్పుకోవాలి కదా తర్వాత ఆయన ఇద్దరు ఎంపీలే అన్నమాట నిజం ఇద్దరు ఎంపీలే ఉన్నారు కదా అని మీరు మీరు తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళంతా ఎందుకు ఆయన వెనకాల వెళ్ళారు తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళంతా ఎందుకు వెళ్ళారండి ఊరుకోండి రైట్ జీవన్ రెడ్డి గారు జీవన్ రెడ్డి గారు మాట్లాడండి ఒక్క నిమిషం జీవన్ రెడ్డి గారు మళ్ళీ రవి గారు ఆగండి రైట్ ఆయన ఆగారు మీరు ఆగారు జీవన్ రెడ్డి గారు జీవన్ రెడ్డి గారు మాట్లాడినండి రవి గారు ఆగండి ఒక్క నిమిషం మీరు చాలాసేపు మాట్లాడారు కదా విద్యార్థులను పుట్టాలు పెట్టుకున్నందుకు రాహుల్ గాంధీ గారు క్షమాపణ చెప్పాలి కాంగ్రెస్ పార్టీ ఎందుకు వాపసు తీసుకున్నది ఆ రోజు రాహుల్ గాంధీ గారు క్షమాపణ చెప్పాలి 2009 ఆగండి మళ్ళీ రవి గారు ఆగండి రవి గారు ఆగాలి మీరే మాట్లాడతారా ఏంటండి రవి గారు ఆగాలి రవి గారు దయచేసి ఆగండి మీరు సీనియర్ నేత రవి గారు దయచేసి ఆగండి మీరు సీనియర్ నేత కూడా అట్లా అడ్డం పడకూడదు మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు ఒక్క నిమిషం ఒక్కొక్కరు మాట్లాడాలి రవి గారు ఆగాలి మీరు రవి గారు ఆగాలి లేదు లేదు మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు కానీ దయచేసి రవి గారు నేను ఆయన అడుగుతున్నా మీరు ఆయన అన్నారు బావిలో కప్ప అన్నారు బావిలో కప్ప ఏంటో తెలుసుకోవాలి కదా బావిలో కప్పలాగా ఎందుకున్నారు జీవన్ రెడ్డి గారు మీరు మీరు చాలాసేపు మాట్లాడారు కదా ఓకే మీరు అట్లా అట్లా అంటే తప్పదు మీరు మాట్లాడేది పద్ధతి కాలేదు అడవిలో సింహం అంటారు రవి గారు తొలిదశ ఉద్యమంలో మా అమరవీరులు చనిపోయి అమరవీరులు ఆ రోజు విద్యార్థి ఉద్యమకారులు ఇతర ఉద్యమకారులు చనిపోయినప్పుడు ఎందుకు పరామర్శించుకు రాలేదో దానికి క్షమాపణ చెప్పాలి తెలంగాణ ముగ్గురు మాట్లాడితే ఎవరు మాట వినపడదు ఒక్కొక్కరు 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఎదుటి వాళ్ళకి అవకాశం ఇస్తే అప్పుడు వాద ప్రతివాదాలు సజావుగా జరుగుతాయి రజనీ గారు మాట్లాడదు కానీ ఒక్క నిమిషం జీవన్ రెడ్డి గారు రజనీ గారు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడుతారు కానీ దయచేసి మాట్లాడుతారు కానీ మహిళ కదా ఒక్క నిమిషం అవకాశం ఇద్దాం తర్వాత మళ్ళీ మీరే రైట్ ఒక్క నిమిషం మీరు అడ్డం పడమాకండి ఒక్క నిమిషం రజనీ గారు ఒక్క నిమిషం అంటే ఆయనకి ఇచ్చిన తర్వాత మళ్ళీ మీరు రైట్ జీవన్ రెడ్డి గారు కాలర్ అన్నాడు అత్యధికంగా అప్పులు చేశారని ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలన్నీ అప్పులు ఉంటాయి గుమ్మిడా వాటిలో గుమ్మిడాలు ఉండాలా గుమ్మిడాల లాగా కొడుకులు ఉండాలంటే ఉండరన్నా ఇప్పటికీ 8 లక్షల కోట్లు పేదల సంక్షేమం కోసం రైతుల కోసం యువకుల కోసం ఈ రాష్ట్ర ప్రజల కోసం సకల జనుల కోసం ఖర్చు చేశారు రాహుల్ గాంధీ గారు మొదట క్షమాపణ చెప్పాలి తెలంగాణ కుటుంబాలకు క్షమాపణ చెప్పి రాష్ట్రానికి రావాలి నంబర్ 1 నంబర్ 2 ఆ రోజు 2009లో ఎందుకు ఇచ్చిన తెలంగాణను వాపసు తీసుకున్నారు తద్వారా అనేక మంది బలిదశ ఉద్యమంలో చనిపోయారు వారి కుటుంబాలకు కూడా క్షమాపణ చెప్పాలి దాని కర్త కర్మక్రియ కాంగ్రెస్ పార్టీ నంబర్ 2 నంబర్ 3 రజనీ గారు అంటూ ఉన్నారు సార్ పెట్రోల్ ధరల విషయంలో మాట్లాడారు 120 సార్లు పెంచింది మీరమ్మా 400 గ్యాస్ ధర ఉన్నది 1,050 రూపాయలు చేసింది మీరమ్మా గ్యాస్ పొయ్యిల నుంచి కట్టెల పొయ్యికి తెచ్చింది మీరమ్మా ఈ రాష్ట్రాన్ని అడ్డంగా 23 లక్షల కోట్లు దోసుకున్నది కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రం
రాఘవరావు గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. సార్ ఒక్క నిమిషం, మొంగలా జీవన్ రెడ్డి గారిని మాట్లాడుకున్నాను సార్. మీరు అభ్యంతరకరంగా మాట్లాడు దయచేసి. అభ్యంతరకరంగా సార్, వీళ్ళు వీళ్ళ కేటీఆర్ గారు ఆంధ్ర రాష్ట్రం గురించి రోడ్లు బాగాలేవో ఇవ్వగలేదు అని చెప్తారు. సార్ చెప్పండి, మొంగల తెలంగాణ పరిస్థితిలో మారుమూల పల్లెటూర్లకు వచ్చి చూడండి సార్, అన్నము రామచంద్ర అని చెప్పేసి వాళ్ళ తెలంగాణ ప్రాంతంలో ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు సార్. ఎందుకు అన్నము రామచంద్ర అనాల్సిన అవసరం ఉంది? పంటలు పండిని కదా సార్. మాది ఖమ్మం జిల్లా కల్లాడ మండలం సత్తుపల్లి ఏరియా సార్. మా ప్రాంతానికి వచ్చి చూడండి సార్, మేము ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఉండే సరికి 3 ఏళ్ళు అవుతుంది. ఇతరు ఫిన్షన్ కానీ వికలాంగుడి ఫిన్షన్ ఏ ఫిన్షన్ రాలేదు సార్. రైట్, ఓకే అండి. రజనీ గారు మాట్లాడండి సార్. ఇప్పుడు నన్ను డిస్టర్బ్ చేయండి సార్, జీవన్ అన్న గాని నేను ఆయన అప్పులు చేసి ఏం చేశారు అభివృద్ధి తెలంగాణ సార్? మీరు అప్పులు చేస్తేనే అభివృద్ధి జరుగుతుందని మీరు చెప్తున్నారు. అప్పులు కూడా తప్పదు అని చెప్పారు కేంద్ర ప్రభుత్వం మొత్తం. ఈ మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 50 లక్షల కోట్లు అప్పులు చేసింది, దానికి ఎవరేం చేస్తారు? ఇప్పుడు నేనేమంటున్నాను, జీవన్ అన్న అప్పు చేసి అభివృద్ధి చేసినా మేము, ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా అప్పు చేసిన మరి అభివృద్ధి చూపించమని కూడా మేము అడగాల. మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ అభివృద్ధి కాదా అని అడుగుతాడు ఇప్పుడు ఆయన. అడగండి జీవన్ రెడ్డి గారు, మీరు మాట్లాడొద్దు. జీవన్ రెడ్డి గారు మీరు మాట్లాడొద్దు. జీవన్ రెడ్డి గారు దయచేసి ఆపారులే, మీరు మాట్లాడండి. రజనీ గారు అడుగుతున్నా, ఈ రోజు పల్లెలోకి మన సాక్షి ఛానల్ లో పట్టుకొని పోదాం. తెలంగాణ పల్లెలలో ఈ రోజు సాక్షాత్ మీ పార్టీ కౌన్సిలర్ ఈ రోజు బిందె పట్టుకొని బకెట్లు పట్టుకొని మీ వాళ్ళే అడుగుతున్నారు నీళ్లు లేక. 50,000 కోట్ల రూపాయలు వెచ్చిచ్చారు మిషన్ భగీరథ మీద, ఎక్కడి పోయినాయి? ఎందుకు నీళ్లు లేవు ఈ రోజు? ఏ ఊళ్ళో చెప్పండి. మీ కుటుంబాలకు పోయిందా? తెలంగాణ ప్రజలు అదే ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు మేము తిరుగుతుంటే అదే అడుగుతున్నారు. మిషన్ భగీరథ కింద 50,000 కోట్ల రూపాయలు వెచ్చిచ్చారు. 50,000 కోట్ల రూపాయలు నేను మాట్లాడినాక నువ్వు మాట్లాడు, అప్పటిదాకా నువ్వు మాట్లాడు ప్లీజ్. రైట్, రవి గారు కూడా మాట్లాడాలి మళ్ళీ. సార్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు సార్, సరే డబుల్ బెడ్రూమ్ లు అల్లుడు వస్తాడా, కొడుకు వస్తాడా, కోడలు వస్తాడా అని చెప్పినావు నువ్వు. మరి ఈ రోజు ఏమైంది డబుల్ బెడ్రూమ్ ఇంట్లో బాగుంది? ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు? అసలు అవసరం ఏంటి సార్? ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఒక్కొక్క రాష్ట్రంలో లక్షల ఇండ్లు వచ్చినాయి. ఈరోజు యూపీలో 36-40 లక్షల ఇండ్లు నిర్మాణం అయింది. అందులో దళితులు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు, అందరు ఉన్నారు. మన దగ్గర కూడా ఆ రకంగా నిర్మాణం జరిగింది. ఏపీలో 15 లక్షల ఇండ్లు ఈ ఏడాది స్టార్ట్ చేస్తున్నట్టు అక్కడ గవర్నమెంట్. మరి ఎందుకు మా కర్మేంది? తెలంగాణకు వచ్చిన కర్మేంది? ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద లక్షలాది ఇండ్లు. రజనీ గారు జీవన్ రెడ్డి గారు ఇద్దరు ఆగండి, రవి గారు మాట్లాడతారు. రవి గారు, జీవన్ రెడ్డి గారు చెప్తున్నారు, వారు చెప్పినవన్నీ వారు చేసినవి తప్ప ఏమి చేయలేదో మేము ఇద్దరం ఇప్పుడు దాకా మొత్తుకుంటే దానికి సమాధానం మాత్రం చెప్పనే చెప్తం లేదు. మీరు నేను ఒక విషయం, అప్పులు అన్ని ప్రభుత్వాలు చేస్తాయన్నా, మనం 10 ఎకరాలు ఉన్నోడు 10 ఎకరాలకు స్థాయిలో అప్పు చేయాలి, 1 ఎకరం ఉన్నోడు 1 ఎకరం స్థాయిలో అప్పు చేయాల, 20 ఎకరాలు ఉన్నోడు చేస్తాడు. మరి మన తెలంగాణ రాష్ట్రం ఒక పెద్ద కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ కంటే పెద్ద రాష్ట్రం కంటే కూడా ఎక్కువగా అప్పులు తీసుకొని చేస్తే వీటి కట్టలేక శ్రీలంకలో ఏమైందో జీవన్ రెడ్డి గారు రాగండి అప్పు తెచ్చి
ప్రగతి భవన్ అప్పు తెచ్చి సెక్రటేరియట్ కడితే సంవత్సరాలకు పనికొచ్చే వైఎస్ఆర్ కట్టించినటువంటి రెసిడెన్స్ మీకు సరిపోదా? ప్రగతి భవన్ తెచ్చావు, అది సెక్రటేరియట్ కు పోకుండా సెక్రటేరియట్ కొత్తగా ప్రపంచ స్థాయి కట్టాలని అప్పు తెచ్చి కడతావా? నీ దగ్గర డబ్బులు ఉంటే ప్రపంచ స్థాయి కట్టు, అప్పులు తెచ్చి ప్రపంచ స్థాయి ప్రగతి భవన్ ప్రపంచ స్థాయి సెక్రటేరియట్ నెంబర్ వన్ చచ్చిపోయినటువంటి ఉద్యమకారులు చచ్చిపోయిన వాళ్ళకి మన తెలంగాణ వచ్చిన తర్వాత ఆర్థిక సహాయం చేయటమే కాకుండా ఉద్యోగాలు ఇస్తున్నారు. 1400 ఎన్నో చేస్తే మీరు 400 ఇస్తే తక్కిన వాళ్ళకి చెప్పినందుకే క్షమాపణ చెప్పాల్సింది ముఖ్యమంత్రి గారు, జీవన్ రెడ్డి గారు, రేవంత్ రాహుల్ గాంధీ గారు కాదు. ఇక్కడ క్షమాపణ కేసీఆర్ గారు చెప్పాల వాళ్ళకి. ఇవాళ తెలంగాణ ఇవ్వటానికి కర్త కర్మ క్రియ సోనియా గాంధీ మొత్తం ఈ తెలంగాణలో చెట్టు నడిగినా పుట్టను అడిగినా సోనియా గాంధీ గారి వల్లే తెలంగాణ వచ్చింది, అది వాస్తవమే. దాంట్లో కాదని ఆయన చెప్తే నేనే కర్త కర్మ క్రియ అంటే నువ్వే కర్త కర్మ ఆయన మిమ్మల్ని అందరినీ దారిలోకి తెచ్చాడు. అది ఆయన మిమ్మల్ని దారిలోకి తెచ్చాడు. గారు 60,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టకుండా క్యారీ ఫార్వర్డ్ చేసి ఇవాళ 17,000 కోట్లు ఏదో నేను తడిచి బంధిస్తానంటే 3,000 ఎందుకు 3 ఎకరాలు ఎందుకు ఇవ్వలేదు? ఈ 10 లక్షలు ఇవ్వటం వల్ల మా దగ్గర పెద్ద మార్పు వస్తుందంటే చూడటానికి ఇది పెద్దగున్నా మన సమాజం మార్పు రావటానికి పనికిరాదు. ఇది ఒక భవిష్యత్తు కూడా ఉపయోగపడదు. అదే 3 ఎకరాలు భూమి ఇవ్వకపోగా ఇచ్చిన 2 ఎకరాలు ఎకరం 6 ఎకరం ఈ అసైన్ భూములన్నీ ప్రభుత్వం గుంజుకొని బలవంతంగా అంటే 10 లక్షల స్కీమ్ ఉపయోగపడుతుంటారా రవి గారు? 10 లక్షల స్కీమ్ వ్యతిరేకం కాదు కాదు, 10 లక్షల స్కీమ్ వద్దంటారా రవి గారు? 10 లక్షల స్కీమ్ కంటిన్యూ చేయాలా వద్దా, లేదా ఏమైనా మార్పులు చేయాలంటారా? 10 లక్షల స్కీమ్ 100% మేము ఇవ్వాలనే కోరుకుంటున్నాం, కానీ దాంతో పాటు అమ్మా 3 ఎకరాల భూమి ఇవ్వాలా. ఓకే, ఫైనల్ గా జీవన్ రెడ్డి గారు, ఫైనల్ గా జీవన్ రెడ్డి గారు రైట్ రైట్ ఓకే చెప్పి చెబుతున్నారు మీరు రవి గారు ఆల్రెడీ రైట్ రైట్ ఓకే రైట్ 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 జీవన్ రెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్ అంటున్నాడు ఆయన చెప్పినే చెప్పొద్దు రైట్ ఓకే జీవన్ రెడ్డి గారు రైట్ రైట్ ఓకే రెడ్డి గారు పదే పదే అడుగుతా ఉన్నారు ఏం అభివృద్ధి చేశారు ఏం అభివృద్ధి చేశారు అని ఏ పల్లెల్లో అడిగిన కేంద్ర ప్రభుత్వం నిన్న కాక మొన్న దేశంలో ఒక 10 గ్రామాలను తీసుకుంటే 10,000 గ్రామాలు తీసుకుంటే తన 10 గ్రామాలు మొట్టమొదటి 1 నుంచి 10 వరకు మా వెల్మల్ గ్రామం ఆర్మూడి కూడా వచ్చింది. రజనీ గారు మెచ్చుకొని రెడ్డి గారు, మల్లారెడ్డి గారు, రజనీ గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.